హాయ్ వ్యూస్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టాప్ న్యూస్ ఆఫ్ ద డే. మరి వాళ్ళ టాప్ న్యూస్ ఏంటి అనేది మనం చూసిద్దాం. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికి పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో అంటే బుధవారం నిన్న 12,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ కారణంగా 108 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం మనం చూసినట్లయితే దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,71,294 చేరింది. ఇక మరణాల సంఖ్య 1,55,360 చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా కరోనా నుంచి నిన్న 11,764 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 1,05,73,372 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నట్లుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ప్రస్తుతం దేశంలో 1,42,562 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.26% చేరగా మరణాల రేటు 1.43% ఉంది. ఇక ఇదిలా ఉంటే భారత్ లో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది. ఈ రోజు ఉదయం వరకు 70,17,114 మందికి ఈ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరొక న్యూస్ చూసినట్లయితే చైనా ఇండియా సరిహద్దుల్లో కొన్ని నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. లదాఖ్ సమీపంలో భారత బలగాలను చైనా రొచ్చగొడుతోంది. ఇప్పటికే పలుమార్లు ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని విపక్షాలు కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో చైనా భారత్ గొడవలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరపడేలాగా చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత జవాన్లపై ఆయన ప్రశంసలు కురిపించారు. మన సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాలని కొనియాడారు. చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్. మరొక న్యూస్ ఏంటంటే ఈ రోజు చమురు సంస్థలు పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 30 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర 88.85 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ ధర 78.03 రూపాయలుగా ఉందన్నమాట. ఇక హైదరాబాద్ లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే 91 రూపాయలు దాటిన లీటర్ పెట్రోల్ ధర ఇవాళ 91.35 రూపాయలకు చేరింది. ఇక లీటర్ డీజిల్ ధర 85.11 రూపాయలుగా ఉంది. మరొక న్యూస్ ఏంటంటే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే మనందరికీ విముక్తి కలుగుతోంది. ఇందుకు వివిధ ఔషధ కంపెనీలు తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని కంపెనీల టీకాలపై కలుగుతున్న అనుమానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్ సౌజన్యంతో ఆస్ట్రజెనికా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది. దక్షిణాఫ్రికాలో ఈ వ్యాక్సిన్ వినియోగంపై అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్యానల్ సభ్యులు ఆస్ట్రజెనికా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సురక్షితమని, ప్రభావశీలి అని, దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించవచ్చునని తెలిపింది. మరొక న్యూస్ ఏంటంటే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తొలి కొరడా జులిపించారు. సైనిక పాలనలోకి వెళ్లిన మియన్మార్ పై కఠిన ఆంక్షలను విధించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన మియన్మార్ మిలిటరీ ప్రభుత్వాన్ని నెలకొల్పడం పట్ల నిరసనను తెలిపారు. తాజా ఆంక్షలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన 2 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకం చేయడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వానికి తావు లేదని తేల్చి చెప్పారు. తన తప్పును తెలుసుకుని దిద్దుబాటు చర్యలను తీసుకోకపోతే మున్ముందు మరిన్ని ఆంక్షలు తప్పబోవని జో బిడెన్ హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మిస్ ఇండియా వరల్డ్ కు జరిగిన పోటీల్లో తెలంగాణకు చెందిన మానస వారణాసి విజేతగా నిలిచింది. 23 ఏళ్ల మానస ఇంజనీరింగ్ చేశారు. ఇక ఇదిలా ఉంటే హర్యానాకు చెందిన మానిక షియోకంద్ విఎల్సిసి ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా నిలిచారు. ఇక ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్ గా ఉత్తరప్రదేశ్ కి చెందిన మాన్యా సింగ్ నిలిచారు. ఇక బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన ఈ కాంపిటీషన్ కు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ బాలీవుడ్ నటి నేహా దుపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రముఖ డిజైనర్ ద్వయం పాల్గొని మరియు షేన్ పీకాక్ లు వ్యవహరించడం జరిగింది.
నెక్స్ట్ ఏంటి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 27న నిర్వహించనున్నట్లు నిన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు. అభ్యర్థులంతా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగా సిఎస్సి 2021 ఐఎఫ్ఓఎస్సి 2021లకు గాను పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ను త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా తెలిపింది. కాగా కోవిడ్ నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల వయస్సుతో పాటు కొన్ని సడలింపులు కూడా చేయనున్నట్లుగా సమాచారం. సో ఇవి ఇంతవరకున్న టాప్ న్యూస్. మళ్ళీ రేపటి టాప్ న్యూస్ లో కలుసుకుందాం. అంచిల్లంకి వాచింగ్ వన్ ఇండియా తెలుగు.